అస్సలాం అలైకుమ్, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. మన విజయవాడలో రీసెంట్గా అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేషన్ జరిగింది. దీని నిర్మాణానికి గవర్నమెంట్ 404 కోట్లు ఖర్చు పెట్టింది. మొత్తం 18 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. ఎంట్రీ టికెట్ 5 రూపీస్, బైక్ పార్కింగ్ అయితే 10 రూపీస్. గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ టికెట్ చూపించి లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ ఎంటర్ అవ్వగానే గార్డెన్స్ అండ్ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి. ఈ వాటర్ ఫౌంటైన్స్లో ఈవినింగ్ 6కి అలా వాటర్ రిలీజ్ చేస్తారంట. మేము వెళ్ళిన టైంకి అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. గార్డెన్స్ అయితే బాగున్నాయి చూడటానికి, అండ్ ఫోటోషూట్కి కూడా బాగుంటుంది. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్లో అయితే పిల్లలకి ఆడుకోవడానికి బాగుంటుంది. అండ్ ఈ గార్డెన్లో మెయిన్గా 2 పీకాక్స్ ఉన్నాయి, చాలా అట్రాక్టివ్గా. లోపలికి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో మ్యూజియం అండ్ రైట్ సైడ్లో మినీ థియేటర్ ఉంది. మినీ థియేటర్ అయితే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉందంట, సో ఎంట్రీ అయితే లేదు. మ్యూజియం లోపల అంబేద్కర్ బర్త్ నుంచి డెత్ వరకు ఆయన లైఫ్లో జరిగిన ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఇక్కడ సంఘటనలు ఇక్కడ ఉంచబడ్డాయి. మ్యూజియంలో డిజిటల్ డిస్ప్లే, వీడియో అండ్ ఆడియో కూడా ఉంది. అండ్ పిక్చర్స్, ఇవి అంబేద్కర్ యొక్క బాల్యం అండ్ విద్యాభ్యాసం గురించి, స్కూలింగ్ గురించి, కాలేజ్ ఎడ్యుకేషన్ గురించి, స్కాలర్షిప్ మీద వెళ్ళి చదువుకోవటం, అండ్ కొలంబియా రాక, ఇలా ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ బుక్ చదువుతున్న అంబేద్కర్ స్టాచ్యూ ఉంది చూడండి, వ్యాక్స్ స్టాచ్యూ. చాలా రియల్గా అనిపిస్తుంది స్టాచ్యూ. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ 3D హౌసెస్ లాంటివి ఉన్నాయి, చిన్న చిన్న స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. ఈ హౌసెస్ అయితే చాలా రియల్గా నిజంగా చూస్తున్నట్లుగానే ఉంది, రియల్ హౌసెస్ లాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ లైటింగ్ అవి ఇవి చాలా బాగుంది. ఇక్కడ చెట్టు కింద ధ్యానంలో కూర్చున్న అంబేద్కర్ సో తన లైఫ్లో జరిగిన అవమానాల గురించి, సంఘటనల గురించి తను ఇక్కడ ఆలోచిస్తున్నారు. అంబేద్కర్కి సంబంధించిన కొన్ని కొటేషన్స్ అన్నమాట ఇవన్నీ. అతను కొన్ని కండిషన్స్ని యాక్సెప్ట్ చేసి స్కాలర్షిప్ మీద వెళ్ళి చదువుకొని తన చదువు కంప్లీట్ చేసిన సంఘటనకు సంబంధించినవి ఇవన్నీ. ఆ తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం అంబేద్కర్ చెరువులో వాటర్ తాగుతున్నారు. అప్పట్లో వాళ్ళని అక్కడ వాటర్ తాగనిచ్చేవారు కాదంట. దానికి సంబంధించిన స్టాచ్యూ కూడా ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఆ తర్వాత అతని వైఫ్ యొక్క మరణానికి సంబంధించినవి ఉన్నాయి. అండ్ రౌండ్ టేబుల్ సమావేశంకి సంబంధించి, అండ్ అంబేద్కర్ లా మినిస్టర్ అవ్వటం, ఆ తర్వాత అతన్ని అందరూ వ్యతిరేకించడం, ఆ తర్వాత తను రిజైన్ చేయటం, అండ్ ఆ తర్వాత అతను బుద్ధిజం, బౌద్ధ మతాన్ని స్వీకరించడం, ఎందుకోసం స్వీకరించారు బౌద్ధ మతం అనే దానికి సంబంధించి ఉన్నాయి. అండ్ అతని మరణంకి సంబంధించిన పిక్చర్స్ కొన్ని ఉన్నాయి. ఇంకా ఇక్కడి నుంచి ఎగ్జిట్, బయటకు వచ్చేసరికి ఆపి అప్పుడే నిద్ర లేచాడు. నైట్ వ్యూలో గార్డెన్ ఇలా ఉంది. నైట్ టైంలో ఇలా వాటర్ ఫౌంటైన్స్ కలర్స్ కలర్స్ చేంజ్ అవుతూ ఉంది. పిల్లలైతే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మేము ఈ రూట్లో ఎప్పుడొచ్చినా సరే మా ఆబిద్ ఆ అంబేద్కర్ స్టాచ్యూని చూసి ఆడుకుందాం రమ్మని పిలుస్తూ ఉంటాడు స్టాచ్యూని. ఇంకా ఇంతే ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.